Walk faithfully, that is your temple.
మరియు దేవు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయగా, తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేయగా, అతని క్షేమస్థితిని క్షేమస్థితిని మరణ అతనికి దయచేశాను. ఏ మనకు పూర్వం కలిగిన దానికంటే పూర్వం కలిగిన దానికంటే రెండంతల అధికముగా అతనికి దయచేసి దేవుడు అతనికి దయచేశారు. మీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత. అందరూ చెప్పండి, నా అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత. రెట్టింపు చెప్పండి, నా అవమానం తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషిస్తారు. వారు తమ దేశం రెట్టింపు భాగములకి దేవుడు రెట్టింపు దేవుడు మీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు ఇచ్చేది డబుల్ అన్నమాట. డబుల్ 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 పొందకండి. ఇప్పుడు దేవుని రాజ్యం కొరకు పని చేయడానికి కొరకు మాట్లాడుతున్నాను. దేవుని రాజ్యం కొరకు పని చేయట నిన్న ప్రేయింగ్ ఫర్ ద కింగ్డమ్, నిన్న ప్రార్థన గురించి మాట్లాడాం. మీరు రెండు పని చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన ప్రార్థన పని ప్రార్థన అండ్ పని ప్రార్థన అండ్ విజ్ఞానం. తండ్రి నీ రాజ్యం వచ్చింది, ప్రేయింగ్ ఫర్ ద కింగ్డమ్ టు కమ్. రెండోది వర్కింగ్ ఫర్ ద కింగ్డమ్. మీరే కింగ్డమ్, మనమే కింగ్డమ్ కదా. దేవుని మనమే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ ఇన్ యు. దేవుని యొక్క రాజ్యం మీలో ఉంది అని చూడండి. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అయినా వేరే లేదు. చూడండి, మీరు ఎక్కడ వెళ్ళినా దేవుని రాజ్యాన్ని మీలో ప్రజలు చూడాలి. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని రాజ్యం అంటే ఏంటి చెప్పండి? చెప్పండి. నీతి సమాధానం, నీతి సమాధానం, పరిశుద్ధ ఆనందం. ఎక్కడైతే కూడా ఎక్కడైతే కూడా నీతి ఉండాలి, సమాధానం ఉండాలి, ఆత్మలో ఆనందం ఉండాలి. ఆయన 100 సంవత్సరాల దగ్గర పడ్డారు. మా అత్తమ్మ గారికి 90
20 సంవత్సరాలు దాటాయి. మై మామయ్య గారు ఐ సెడ్ గాడ్ లెట్ మీ ఫినిష్ చిరాల మీటింగ్, గాడ్ లెట్ మీ ఫినిష్ బెంగళూరు మీటింగ్, లెట్ మీ ఫినిష్ కొంచెం హై చేయండి లేకపోతే నేను ప్రేయింగ్. అయితే మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ మీటింగ్ అయిపోయివ్వండి, ఈ చీరాల మీటింగ్ అయిపోనివ్వండి, ఇంకా తర్వాత కట్టించుకున్నా అది అయిపోనివ్వండి అని అన్ని ప్రార్థన చేస్తా అట్లా ఆపుతున్నాను. రెండు వారం కింద ఐసీయూ కిడ్నీ మొత్తం ఫెయిల్, ఇక్కడ నోట్లో ట్యూబ్, యూరిన్కే ట్యూబ్ అలాగే ఇంట్లో ఉన్నాను ఇప్పుడు. సో ఈ రోజు రేపు అలాగే డెత్ న్యూస్ నేను అంటున్నా. నేను తండ్రికి చెప్పాను జిరాల మీద యాక్సెస్ చేయకూడదు ఆమె అంటే ప్రచుర్ మీటింగ్ క్యాన్సిల్ చేయకూడదు. ఏదైనా అయితే మా అమ్మాయి గారికి అయితే నేను ఇక్కడ ఉంటాను అక్కడ వెళ్ళాలి కదా. సో గాడ్ అలా దేవుడు అలాగే సిద్ధపరిచారు ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు, నమ్మదగిన దేవుడు, హృదయ కోరికలన్నీ నెరవేర్చిన దేవుడు. ఎంతమంది ఆమె చెప్తాను కోరికలన్నీ తన బిడ్డలకే నెరవేర్చిన దేవుడు ఆమె. అందుకే మనం దేవుని చిత్తంలో నడవాలి, దేవుడు చెప్పిన మాట పాలించాలి, పాటించాలి, విన్నాని పాటించాలి ఆమె. విన్నది మాత్రం కాదు పాటించాలి, మన జీవితంలో అది చూపించాలి. అలాంటి మంచి స్పష్టమైన ఉండాలి, సాక్షి కలిగి ఉండాలి, మందరి మంచి సాక్షి కలిగి యేసుప్రభు ప్రపంచంలో దేవుని ప్రతినిధులుగా మనం ఉన్నాం. జీసస్ సెడ్ దోస్ హూ హావ్ సీన్ మీ హావ్ సీన్ ద ఫాదర్. నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్టే అని మనం చెప్పాలి. నన్ను చూసిన వారు యేసయ్యనే చెప్పండి. నన్ను చూసిన వారు ఇప్పుడు అందరికి సంతోషం వస్తుంది. ఇప్పుడు ఎలాగ జీవించాలి, యేసుప్రభు కలిగిన మనసు ఉండాలి, యేసుప్రభు స్వభావం ఉండాలి. ఇప్పుడు పాస్టర్ చెప్పారు నా తలం యేసుప్రభు లాగే ఉండాలి. అదన్నీ బుక్ చదవండి, ఇదన్నీ చెప్తే నాకు పడినట్లు నాకు క్లోజ్ చేయదు. ఆమె బుక్ చదవండి, బుక్కులు అన్ని ప్రాక్టికల్ టీచింగ్ అండి, అన్ని కూడా క్రియాత్మకంగా అనుభవపూర్వకంగా రాసిన విషయాలు. ఐ టేక్ 1 month ఆఫ్ అండ్ ఐ సిట్ విత్ ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా అండ్ ఐ గో టు ఇడికి ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజులు మరి ఈ మీటింగ్ లో ఇలాంటి వాటి అన్నిటికీ దూరంగా ఉండి మరి మా అత్త మామ వాళ్ళ ఇంట్లో కేరళలో ఇడికి ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ ఉండి దేవుని యొక్క నుంచి పొందుకొని అవి రాస్తా ఉంటాయి. బికాస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ సిన్స్ 10 years 365 డేస్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. మరి 365 రోజులు నాకు సరిపోవట్లేదండి. అలాగే ఎవ్రీ డే ప్రోగ్రామ్ గాడ్ ఇస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని మహాకృపను బట్టి ప్రతిదినం కూడా ఎక్కడ ఒక దగ్గర మరి దేవుని యొక్క పరిచర్లో వెళ్తూ ఉన్నాం. మన కర్నూలు వెళ్ళి బెంగళూరు వెళ్ళి ఇక్కడికి వచ్చాం, ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ మంచిర్యాల వెళ్ళాలి, తర్వాత కేరళ వెళ్ళాలి, తర్వాత దుబాయ్ వెళ్ళాలి, తర్వాత మలేషియా ఉంది. అలాగే సో మెనీ ప్లాన్ టిల్ మే మై ప్రోగ్రామ్ ఇస్ బుక్. మే కూడా మరి ప్రోగ్రామ్స్ అన్ని కూడా బుక్ అయిపోయినాయి. ఆమె రాజేష్ వాస్తవ అడుగుతున్నారు బట్ నో టైం అడుగుతా ఉన్నారు అడుగుతా ఉన్నారు కానీ సమయం లేదు. బికాస్ వెన్ యూ కమిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ గాడ్ విల్ యూస్ యు లైక్ దట్. ఈ మాట ఏం చెప్తున్నాను తెలుసా, మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటే దేవుడు మనల్ని అలా వాడుకుంటాడు. సమర్పించుకోగలం. జేమ్స్ చాప్టర్ 2 యాకోబు పత్రిక 2 అధ్యాయం వెన్ యూ రీడ్ ఫ్రమ్ 1 to 26 చూడండి, మొదటి నుండి 26 వరకు మనం చదివితే ప్రార్థన ఉండాలి, పని ఉండాలి, ప్రార్థన చేయాలి, పని కూడా చేయాలి. ప్రార్థన మాత్రం చేసి నేను ప్రార్థన చేసిన అని చెప్పి ఇంట్లో కూర్చుండే స్వామి. ప్రార్థన తర్వాత యేసుప్రభు ఏం చేశారు, బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి మనం, అండ్ చాలా పని చేయాలి. దట్స్ ఆల్ వి ఆర్ రిటన్ ఇన్ దిస్ బుక్. అదే ఈ పుస్తకంలో మనం రాశాము. ఐ హావ్ రిటన్ ఇన్ ద దెబోరా ఆర్మీ, దెబోరా సైన్లో నేను రాశాను. కెన్ యూ రీడ్ దట్? ఏం పని చేయాలి ఆ కార్డ్ లో ఉంటుంది, కార్డ్ లో అందరు చదవండి. దెబోరా సైన్ కార్డు లేదు, సలహా లేదా
ప్రోత్సహించడం, ప్రోత్సహించడం, విధవరాలను అనాథలకు పేదలకు సహాయం చేయడం, ప్రతి గురువులు ప్రార్థనలు జరిపించడం. యెషయా 58 వచ్చిన అధ్యాయము, యెషయా 58 అధ్యాయం కూడా, యెషయా 58 అధ్యాయం 6 వచనం నుంచి చదువుదాం. దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విదగొట్టుటయు, నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా దిక్కుమార్